ఇక ఇప్పుడు ఊర్లో పోయి జనాలు గ్యాస్ బుట్టికి పైకం కడితే అల్లెకల్లి సగం పైసలు మన అకౌంట్ పడతాయని అనుకొస్తున్నారు. అది కూడా కొంతమందికి పడుతున్నాయట, కొంతమంది పడతలేవాట. పడనోళ్ళు అయ్యో దేవుడా భగవంత అని ఈ రకంగా నెత్తి చేతులు పెట్టి ఏడుస్తుంటే ఇంకో తీరు కదలాడుతుంది గ్యాస్ బుట్టిలలా. ఇక చూడరు ఏముద్దరకం నడుస్తుంది. పంగనామాలెట్టి పంతుల్లమని చెప్పి దొంగ మాటలు నేర్చి దోసుక తింటుండ్రు. ఇక మరి ఈ తరిగిన లోకం మీద ఎసవంటి ఎవరు నడుస్తుందో అందరికి ఎరుకున ముచ్చటే. ఇక గదే తరిగిన బోకర్ గల్ల రాజ్యం అయిపోయింది అడనుల్లా నిన్నయారా. అరే రామచంద్ర, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ ప్రాంతంలో హెచ్పి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ ఆగడాలకు అద్దు అదుపు లేకుండా పోయింది అడనుల్లా. నీ అన్యాలం పాడువాడా, సిలిండర్ ధర 855 రూపాయలు అయితే ఇంకా మీదంగా 1100 1200 కూరగాయలు అవినట్టు బ్లాకులు అమ్ముకుంటారు అడనుల్లా. అవ్వా చెప్పుకుంటే లజ్జ పోయి సిగ్గొస్తుంది. ఇగో ఈ రకంగా చేస్తుంటే మరి అధికారులు ఏడవంతున్నట్టు ఏం చేస్తున్నట్టు, నాయకులు ఏం చేస్తున్నట్టు, మరి నాయకులు ఎక్కడ పోతున్నట్టు అంటే ఈ అధికారులు నాయకులు కుమ్మక్కయ్యి అమాయక జనాలను ఆగం చేస్తురా. ఇది కథ. ఇక మొత్తానికైతే ఇటు బోకర్లు అటు నాయకులు ఇటు లీడర్లు ఏదో కరగల్పు ఎవరని చేసి కాట కలుపుతుర్రుల్లా సామాన్య జనాలని. నీ అన్యాలం పాడువాడా, ఇక కూరగాయలు అమ్మినట్టుగా అమ్మేసరికి కూరగాయలు నిలబడి కాలు గుంజుకపోయి యాస్టకు వచ్చి డ్యూటీలకు డుమ్మాలు కొట్టుకుంటే ఇక ఈ తరీకగా వాళ్ళు అవతారం వెళ్ళబోస్తున్నారులా. చూడాలా మరి గీసపోయింటి కథ మీద మరి ఏ రకంగా చర్యలు తీసుకుంటారు పై అధికారులు, ఎట్ట సంగతి ఏంది ఏం కథ అని ఇక ఈ రకంగా ప్రశ్నిస్తుందిలా మన తెలంగాణ టీవీ. పొద్దున 5 గంటల కోసము డ్యూటీ టైం అవుతుంది, 1000 రూపాయలు తీసుకుంటారు. ఏం సార్ అంత రేట్ లేదు కదా అంటే అంతే అంతే ఫోన్ అని అంటున్నారు. డ్యూటీలు టైం అయిపోతుంది, డుమ్మలు అవుతున్నాయి. మీరు సిలిండర్ కావచ్చా? ఎక్కడ మీది? ఇక్కడ. ఇంటికి డెలివరీ అయ్యారమ్మా? బొల్లారంలో హెచ్పి గ్యాస్ కనీసం 10 సంవత్సరాల నుంచి ఇష్టారాజ్యంగా బ్లాక్లో హెచ్పి గ్యాస్ బ్యాక్ సైడ్లో పెట్టి లైన్లో పెట్టి కూరగాయలు అమ్మినట్టు అమ్ముతున్నారు. 855 రూపాయలు రేట్ ఉంటే 1000 రూపాయలు 1100 1200 వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్ అమ్ముకుంటున్నారు. దోచుకున్నంత దోచుకుంటున్నారు. ఏ నాయకుడని అడిగారా? ఏ అధికారాన్ని వచ్చి వీళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? అధికారులకు నాయకులకు పైసలు చెందుతున్నాయి కాబట్టి ఏ నాయకుడు అడుగుతలేడు, ఏ అధికారి అడుగుతలేరు. కలెక్టర్ గారు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మా ప్రజలకు వాళ్ళ ఇంటి దగ్గర డెలివరీ చేసేటట్టు మీరు చేస్తారని ఆశిస్తున్నాము. లేని వేళ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము ఆందోళన చేయాల్సి వస్తుంది, ధర్నా చేయాల్సి వస్తుంది. ప్రజలకు కష్టాలు తీర్చడానికి అధికారం ఉన్నదనేది ఒకసారి గ్రహించండి. దయచేసి అధికారులారా, మీకు దండం పెడతాను. మా ప్రజలకు ఇంటింటికి డెలివరీ చేసేటట్టు తగిన చర్యలు తీసుకోవాలని హెచ్పి గ్యాస్ ఏజెన్సీల మీద కోరడం జరుగుతుంది. ప్లీజ్ దయచేసి. జై హింద్.